పాశం ఇది వైఎస్ వారి రక్తం పాట ఇస్తే తప్పని రైజం అడి మరెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి రక్తం పాట ఇస్తే
తప్పని నైజం అడిమనే పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం చూపడు ప్రాణమిస్తాడు
మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం మరొక 5 నిమిషాల్లో మన ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చేస్తారు ఈ లోపు వారు రైతు భరోసా కేంద్రం బిల్డింగ్స్ 413.76 కోట్ల రూపాయల ఖర్చుతో అలాగే వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ అక్వా ల్యాబ్స్ సిఏడిడిఎల్స్ 73.98 కోట్ల రూపాయల ఖర్చుతో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అలాగే న్యూ వెటర్నరీ హాస్పిటల్స్ వెటర్నరీ డిస్పెన్సరీస్ 31.74 కోట్ల రూపాయల ఖర్చుతోను అనిమల్ డిసీజెస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ 8.5 కోట్ల రూపాయల ఖర్చుతోను టెలిమెడిసిన్ కాల్ సెంటర్స్ హాస్టల్ బిల్డింగ్స్ ప్రారంభోత్సవం చేస్తున్నారు అలాగే వాటితో పాటుగా 1262 గోడౌన్లకు రైతు భరోసా కేంద్రం స్థాయిలో 400 కోట్ల రూపాయలతో నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నారు నాడు నేడు అలాగే 45 రైతు బజార్లు వీటిని నిర్మించడం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని అక్కడ చేపడుతూ ఉన్నారు గట్టిగా కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని మనం అభినందిద్దాం మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని క్షణాల్లో వేదిక మీదకి వచ్చేస్తారు వారితో పాటుగా మన ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు శ్రీ జి జయరామ్ గారు శ్రీ కొరసాల కన్నబాబు గారు శ్రీ మాలగొండ శంకరనారాయణ గారు శ్రీ సీరడి అప్పలరాజు గారు వారితో పాటుగా రాయదుర్గం శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు ఇప్పటికే మన జిల్లా పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ వేదిక మీదకి వచ్చేశారు వారందరికీ కూడా ఘనంగా స్వాగతం అదిగో మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు అమ్మ ఒడితో చదువు చెప్పిస్తున్న జగన్ మామ నవరత్నాలతో రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం చుట్టిన నవయువ యువనేత ఆదర్శ ముఖ్యమంత్రి ఆత్మీయ నాయకత్వం పాలనా పాటవం కీర్తిశేషులు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ నిన్నగా రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ తండ్రి పుట్టినరోజును రైతు దినోత్సవంగా రాష్ట్ర స్థాయి రైతు దినోత్సవంగా మన మధ్య మన రాయదుర్గం రైతు సోదరుల మధ్య జరుపుకోవడానికి విచ్చేస్తూ ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి విచ్చేస్తున్నారు అందరం కరతాళ ధ్వనులతో చేతులు ఊపుతూ స్వాగతం పలుకుదాం హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం రాయదుర్గం శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు వారిని వేదిక మీదకి తోడుకొని తీసుకువస్తున్నారు స్థాయి ఉన్నతాధికారులు అలాగే జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అందరూ విచ్చేస్తున్నారు వారికి సాదర స్వాగతం మన చిన్నారుల జగన్ మామ యువతీ యువకుల జగన్ అన్న జగన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెరసి మన ప్రియ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు వారికి మనమంతా స్వాగతం పలుకుదాం మహానేత నాయకత్వం జయ జయ జయ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి మన పూర్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పుష్పమాల అలంకృతం చేసి గౌరవిస్తున్నారు. వారి జన్మదినం సందర్భంగా మనం ఈరోజు రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. గట్టిగా కరసాల ధ్వనులతో ఈ సన్నివేశాన్ని మనం అభినందిద్దాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా జీవితాన్ని గడిపినటువంటి మన పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. సభను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్నారు. మాన్య మంత్రివర్యులు అందరూ, అలాగే పార్లమెంట్ సభ్యులు, అలాగే రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు అందరూ మాన్య ముఖ్యమంత్రికి తోడుగా నిలిచి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ముగించుకుని వేదిక మీద ఆశీనులు అవుతున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కార్యక్రమానికి స్వాగతం పలుకుతారు అనంతపురం
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు రైతు దినోత్సవం కార్యక్రమానికి అనంతపూర్ జిల్లాకు వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ వేదికపైన వచ్చేసిన మిగతా మంత్రి వర్యులకి మనకి పార్లమెంట్ సభ్యులందరికి శాసన సభ్యులందరికి శాసన మండలి సభ్యులందరికి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన జిల్లా రైతులందరికి కూడా నా తరపున స్వాగతం తెలియజేసుకుంటూ ముందు మన రాయదుర్గ నియోజకవర్గం శాసన సభ్యులు మరియు గవర్నమెంట్ విప్ గారు కాపు రామచంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈనాటి సభ అధ్యక్షులు రాయదుర్గం శాసన సభ్యులు అలాగే ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్ర రెడ్డి గారు గౌరవ दिवंगत रेत मन अंदर आराध्य दैव एल्लप्पुडू मन गुंडे राजन्न तनयुडु प्रियतम नायकुडु मन अंदर प्रियतम गौरव मुख्यमंत्री वर्युलु वैएस जगन्मोहन रेड्डी गारिकी अदे विधंगा मंत्री वर्युलु बोत्सा सत्यनारायण गारिकी मंत्री वर्युलु मालगड्ड शंकर नारायण गारिकी మంత్రివర్యులు గుమ్మనూరు జయరామ గారికి మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారికి నా తోటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు జిల్లా యంత్రాంగానికి ఇతర మన ఈరోజు రైతు దినోత్సవ సందర్భంగా విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కురసాల కన్నబాబు గారికి ఇతర వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మీడియా మరియు పత్రికా సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మన ఆరాధ్య దైవమైన రాజన్న జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రేమతో అభిమానంతో విచ్చేసినటువంటి యావత్ ప్రజానికి అందరికీ కూడా రైతన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నమస్తే మనకు ఈ రోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు ఆ రోజు రైతు వ్యాపారం గిట్టక తల్లడిల్లిపోతున్నటువంటి రోజులలో పాదయాత్ర చేసి గ్రామ గ్రామాల్లో తిరిగి రైతుల కష్టాలు తెలుసుకొని విద్యుత్ బకాయిలు రైతులు కట్టలేకున్నారనే విషయాన్ని తెలుసుకొని రైతులకు ఉచిత విద్యుత్తుని ఇచ్చి అదే విధంగా ఎన్నో రకాల ప్రయోజనాలను రైతులకు కల్పించి వ్యవసాయం దండగాని అంత ముద్దు ఒక పెద్ద మనిషి అంటే వ్యవసాయాన్ని పండగ చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తక్షణమే మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన పెట్టి చెరిపోతున్నటువంటి కూలిపోతున్నటువంటి వ్యవసాయాన్ని నిలబెట్టి రైతుకు ప్రాణం పోసిన మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు పుట్టిన రోజు ఈరోజు జయంతి ఇలాంటి ముఖ్య సన్నివేశాన్ని మనము రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ప్రతి రైతు కూడా ఎంతో ఎంతో సంతోషిస్తా ఉన్నాడు ఇప్పటికే కాదు తరతరాలకి రాజన్న ప్రజల గుండెల్లోనే ఉంటారు అని చెప్పి చూపించడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఈ రైతు దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటున్నాం అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిలాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడే ప్రారంభించినటువంటి 1700 కోట్ల ప్రారంభాలతో కూడా తెలుసుకుంటే అడుగడుగునా కూడా రైతును బ్రతికించుకోవాలి వ్యవసాయాన్ని బ్రతికించుకోవాలి రాష్ట్రంలో రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమము రైతు సంతోషమే మనందరి సంతోషము అంటూ అడుగడుగునా కూడా రైతుకు రైతు భరోసా నుంచి ఇన్సూరెన్స్ నుంచి అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి అవసరమైన విత్తనము పురుగు మందులు అదేవిధంగా ఫర్టిలైజర్స్ అన్ని కూడా అందించి
బజార్ కన్నా తక్కువ రేటుకే అందించి వాళ్ళకి పలు విధాలుగా సహాయ సహకారాలు అందించి విత్తనం వేసే ముందు నుంచి విత్తనం ఇచ్చి పంట వచ్చిన తర్వాత పంట కొనుగోలు కూడా మనమే చేసి రైతుకు ప్రయోజనాలు కల్పిస్తున్నాం మనము కాబట్టి రాజన్న ఎంత మంచి చేశారో ప్రజలకి అంతకన్నా ఎక్కువ మంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను నేను మనం ఇంతకు ముందు చూసినాం చాలా మంది ముఖ్యమంత్రులు రాజర్గానికి వచ్చి పోయినారు అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి ఈ ప్రాంతానికి వచ్చినాడు ఒకసారి వచ్చినాడు పూలగుంటలో గుంటలో నీళ్లు పోసి గుంటలో ఒక గుంటలో నీళ్లు పోసి ట్యాంకర్ తో తెచ్చి దానికి రైల్ గండ్లను పెట్టి ఆ నీళ్లతో పంటకి తడిపెట్టి లక్షల ఎకరాల భూమిని సస్యశ్యలం చేశామని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు ఒక చిన్న వేదిక ఆ రోజు ఇలాంటి వేదికలు వాళ్ళు ఎప్పుడూ చేయలే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు వాళ్ళు అద్దెకు తెచ్చుకునే మనసులతోటి ఒక చిన్న కార్యక్రమం చేసి అక్కడ గోవిందు అనే ఒక వ్యక్తికి మైక్ ఇచ్చారు ఆ గోవిందు అనే వ్యక్తి ఇలా మైక్ తీసుకొని వేదిక మీద వచ్చి నా పేరు గోవిందు నాకు భూమి ఉంది నేను వేరుశనగ పంట పెట్టాను చంద్రబాబు నాయుడు గారు ఈ రైలు గండ్లు ఇవ్వడం వల్ల నా పక్షి పొలం పచ్చగా ఉంది బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు ధన్యవాదాలు అని చెప్పేశాడు మళ్ళీ రోజు ఉదయమే మన విలేకరులందరూ కూడా అక్కడికి పోయినారు పక్కనే గుమ్మగడ్డ మండలం పూలకుంట దగ్గర అందరు కలిసి పోయినారు గోవిందు ఎక్కడ అని చెప్పి గోవిందు దగ్గరికి పోయి గోవిందు రైలు గండ్లతో సస్యశ్యామలమని పంట మాకు చూయించు అని చెప్పి అక్కడ పోతే గోవిందు చెప్తాడు నాకు పొలమే లేదు అని చెప్పేసి అంత అద్వానంగా మరి ఎందుకు చెప్పినావు అంటే నాకేదో చెప్పమన్నారు ఏదో నాకు లబ్ధి చేకూరుస్తామన్నారు చెప్పినానని చెప్పి అంటే అంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలు చెప్పి డబ్బాలు కొట్టించుకునేటువంటి పెద్ద మనిషి ఆ చంద్రబాబు నాయుడు బీజేపీకి నీళ్లు తెస్తాను అని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు హామీ ఇచ్చినాడు చంద్రబాబు బీటీకి నీరు తీసుకొస్తాను అని చెప్పేసి చివరిగా 2018లో ఆయన వచ్చి సంక్రాంతికి 2019 సంక్రాంతికి బీటీపీలో నీరు వస్తాయి రాజర్గం సస్యశ్యామలం అవుతుంది సంక్రాంతి పోయింది ఉగాది పోయింది వాళ్ళు ఊడ్చుకునే పోయినారు వాళ్ళు పెద్ద మనుషులు ఏ నీళ్లు కూడా తీసుకురాలేదు అబద్ధాలతో పొద్దుపోయినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు బీటీపీకి వచ్చి పచ్చవరంగా వేసి బీటీపీకి బాగా ఖర్చు పెట్టి వెళ్ళిపోయారు కానీ బీటీపీని పట్టించుకోలే మొన్ననే మనకు 7 పౌండర్ జరిగింది ఇందాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్బీకే 74 ఊడగొడంలో ఆర్బీకే ప్రారంభం చేసి ఇక్కడ వచ్చినాం చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఆర్బీకేకి దగ్గరలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 7 పౌర్ణమే అని చెప్పి అదే మళ్ళీ అదే పద్ధతి ఒక గుంతలో నీళ్లు పోసి ఆ మళ్ళీ నీళ్ళలోకి గంగా పూజ అని చెప్పి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ గంగామాతకు సమర్పించారు గంగామాతకు సమర్పిస్తే అది బోర్లో పడి నీళ్ళ మురిగిపోయింది ఆ గంగామాతకు కూడా చంద్రబాబు నచ్చలే 7 పౌర్ణమి అని చెప్పి నాగలి పట్టి దుక్కిదిరలు మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ సాయంకాలానికి ఎత్తు చనిపోయింది ఆ గంగామాతకు కూడా ఆ చంద్రబాబు అంటే నచ్చలేదు ఆ బసవేశ్వరుడు కూడా చంద్రబాబు అంటే నచ్చలేదు అలాంటి వ్యక్తి ఎన్ని రకాల అబద్ధాలు చెప్పి రుణమాఫీ నుంచి ప్రత్యేకంగా మహిళా సంఘాల రుణమాఫీ రైతు రుణమాఫీ బ్యాంకులో ఉండే బంగారం తెచ్చిస్తానని చెప్పి చెప్పి అన్ని చెప్పి ఏ ఒక్కటి చేయలేకుండా 5 పొద్దు పోగొట్టి దోచుకొని పోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు మేనిఫెస్టోని చిత్త కాగితం లాగా భావించి దాన్ని చెత్తబుట్టలో వేసేశారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అదే భగవద్గీత అదే ఖురాన్ అదే బైబిల్ అని పవిత్రంగా భావించి మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మాట ఇచ్చినట్టు కూడా అన్ని పథకాలు ప్రవేశపెట్టి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు ఆయన ఇక్కడికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినారంటే ఊరికే రాలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇచ్చిన వాగ్దాలని నెరవేర్చి ఇక్కడికి రావడం జరిగింది దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను వ్యవసాయ విషయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
బషీర్ బాద్ రైతులు ఎప్పుడూ మర్చిపోరు. చంద్రబాబు ఉన్నంత కాలం చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని మర్చిపోలేరు. ఆ రోజు విద్యుత్ బకాయిలు కట్టకపోతే రైతుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మాకు విద్యుత్ బకాయిలు కట్టలేము కొని తగ్గించు అని చెప్పేసి బకాయిలు తగ్గించండి అని చెప్పేసి బషీర్ బదులుపై ఉద్యమాలు చేస్తే అక్కడ రైతుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి రైతుల్ని చంపి రైతుల్ని పొట్టలు పెట్టుకొని రైతు రక్తం తాగిన రక్త పిశాచిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రావడంతో ఉచిత విద్యుత్ పైన సంతకం పెట్టడం జరిగింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున రైతులకు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇక అంద్రి నీవా సుజల స్రవంతి మన అనంతపురం జిల్లాకి ప్రత్యేకంగా ఒక వరప్రదాయిని. వాళ్ళు ఎన్నిసార్లు శిలాపతకారం వేశారు కానీ ఏది కూడా నెరవేర్చలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3500 ఫిజిక్స్ ఉండేదాన్ని 6000 ఫిజిక్స్ కూడా పెంచి ఈ రోజు మనకు మంచి చేయడానికి అంతా కూడా ఉపయోగం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మాట చెప్తా ఉన్నా మా రాయదుర్గానికి వచ్చినారు, జగన్ అన్న వచ్చినారంటే మాకు మంచి జరుగుతుందని చెప్పి ప్రజలంతా నమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నాను, అంద్రి నీవా ఒకటి కాదు రెండు సార్లు 36వ ప్యాకేజ్ ఉరవకొండ కళ్యాణ దుర్గం అదే రాయదుర్గానికి సంబంధించి 36వ ప్యాకేజ్ రెండు సార్లు టెండర్ అయిపోయి రద్దయింది. తప్పకుండా మన జగన్ అన్న టైంలో ఆ 36వ ప్యాకేజ్ వచ్చి మా అందరికీ కూడా ఆయకట్టుకు నీళ్లు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా భైరవాన తిప్ప ప్రాజెక్టు గతంలో అందరూ మోసం చేశారు చంద్రబాబు లాంటి వాళ్ళు. కానీ ఈరోజు భైరవాన తిప్ప ప్రాజెక్టుకి త్వరితగతిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఉషమ్మ సంక్రాంతి వేడుకలు గుడివాడలో పోయి అందరిని కలిసాము, తప్పకుండా బీటీపీకి నీళ్లు వస్తాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. కాబట్టి మన హయాంలోనే బీటీపీకి నీళ్లు వస్తాయి అని చెప్పి సంతోషంగా నాకు అయితే ఉంది. అదొకటి. దానికి తోడు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కి నిన్ననే జీవో ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మన అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మొన్ననే మా ముఖ్యమంత్రి గారిని కలిసి మా దగ్గర 39 గ్రామాలకు నీళ్లు లేవు అంటే ఆ ఫైల్ పైన ఇంపార్టెంట్ అని చెప్పి రాయడం జరిగింది. అదేవిధంగా మన తుంగభద్ర పైన ఒక ఉంటకల్లు రిజర్వాయర్ కట్టాలి అని చెప్పేసి ఒక పథకం పెండింగ్ లో ఉంది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు దానిపైన ఇంపార్టెంట్ అని చెప్పి కూడా రాయడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి పథకాలు మాకు తాగునీటి కానివ్వండి, బీటీపీ కానివ్వండి, ఉండగల రిజర్వాయర్ కానివ్వండి, ఈ 36A ప్యాకేజ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి హయాంలో పూర్తి కాబడతాయి. తద్వారా ఈ ప్రాంతం అంతా సుఖంగా సంతోషంగా ఉండేదానికి సహాయపడుతుందని చెప్పి నేను మనసారా కోరుకుంటూ రైతన్న జయంతి అనేటువంటి రైతు దినోత్సవానికి రాయదుర్గం రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాయదుర్గంకి వచ్చారు, ఎంతో మేలు జరిగింది. ఈ రోజు జగనన్న మన రాజదుర్గానికి వచ్చారు, ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి మనసారా మేము నమ్ముతున్నాం. కాబట్టి రాయదుర్గానికి జయంతి వేడుకలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి రాయదుర్గం ప్రజల తరఫున మన అందరి తరఫున శతకోటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాము. మరీ మరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి నేను కోరుతూ ఇప్పటికీ ఎప్పటికీ ప్రాణం ఉండే వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మాన్య వ్యవసాయ శాఖ మాచులు గౌరవనీయులు శ్రీ కె కన్నబాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మనందరి హృదయ విజేత ప్రీతమ నాయకులు, ఈ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనిపిస్తున్న ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు అతి తక్కువ కాలంలో సంపాదించిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విశ్రాంతి లేని వృత్తి వ్యవసాయం, విరామం ఎరగని శ్రామికుడు రైతు. రైతుకి ఎంత చేసినా తక్కువే,
కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా కరువు వచ్చినా 24 గంటలు పని చేసే రైతుకి మన వేలిచిన తక్కువే అని ఎప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తారు రైతుని రైతుకి చేతులెత్తి మొక్కాలి ఎంత వీలైతే అంత అండగా ఉండాలనేది ఆయన సిద్ధాంతం ఈ రోజున ఒక్కసారి గుర్తు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రైతు పక్షపాతని నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించి పని ప్రారంభించిన ముఖ్యమంత్రిగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు రైతు అంటే ఈ దేశంలో రైతు నాయకుడు అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కవి చెప్తాడు పుట్టుక నీది మరణం నీది బతుకంత జనాలది అని ఖచ్చితంగా అది అతికినట్టు సరిపోయే నాయకుడు ఎవరైనా ఉంటే అది మన ముఖ్యమంత్రి గారి తండ్రి గారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే రైతు కోసం ఆ రోజు నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రారంభిస్తే జలయజ్ఞం వరకు 5 సంవత్సరాల కాలంలో అద్భుతాలు సృష్టించిన దివంగత నేత పేరిట ఆయన జయంతిని వాళ్ళ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం రైతు పట్ల ఆయన ఉన్న ప్రేమ చెప్పాలంటే ఆయన అసెంబ్లీలో ఇచ్చిన చివరి స్పీచ్లో మీరంతా రైతులే కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నికార్సైన రైతునని చెప్పి ఆ రోజు చివరి స్పీచ్లో చెప్పిన రాజశేఖర రెడ్డి గారి మాటలు నేను గుర్తు చేసుకున్నా తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి ఆయన మాటలు చెప్పారు చాలా మంది ఆస్తులకి వారసులు ఉంటారు కానీ ఆశయాలకు వారసులుగా ఇవాళ తండ్రి ఆశయాలకు వారసులుగా మన ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు చాలా పథకాలు మనందరికీ తెలుసు వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని 9 గంటల పాటు పగటిపూట విద్యుత్ ఇచ్చే వరకు ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ 2 ఏళ్ల కాలంలో సుమారు 83,000 కోట్ల రూపాయల పైచిలుకు రైతుల కోసం ఖర్చు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దేశంలో ఈ రికార్డుని ఎవ్వరూ కూడా అధిగమించలేరని చెప్పడంలో సందేహమే లేదు విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి ఒక్క దగ్గర కూడా శ్రద్ధ తీసుకుని ఆయనే మమ్మల్ని ఏ విధంగా ప్రతిరోజు రైతుల పట్ల వ్యవసాయం పట్ల సమీక్షించకుండా ఒక్కరోజు కూడా ముందుకెళ్ళని పరిస్థితిని చూస్తూ ఉన్నాం చాలామంది పెద్దలు రైతులు ఎప్పుడు అడుగుతూ ఉంటారు డ్రిప్ ఇరిగేషన్ గురించి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు 1190 కోట్ల వ్యయంతో ఈ ఏడాది 3,25,000 ఎకరాల విస్తీర్ణంలో డ్రిప్ని చేపట్టబోతున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వైఎస్ఆర్ అంటేనే రైతు గుర్తొస్తాడు రైతు గురించి మాట్లాడితే వైఎస్ఆర్ని తలుచుకోకుండా ఉండలేం ఆ రోజు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆయన చివరి నిమిషంలో ఇవ్వలేకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారినప్పటికీ 9 గంటల ఉచిత విద్యుత్ వారెవరూ ఇవ్వలేకపోయారు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి రికార్డు నెలకొల్పిన మళ్ళీ ఆనాటి తండ్రి ఆశయాన్ని ఈరోజు నెరవేర్చిన నాయకుడిగా మన ముఖ్యమంత్రి గారు కనిపిస్తారు ఇప్పటికే కాలాతీతమైనందున త్వరగా మన ముఖ్యమంత్రి గారి మాటలు వినాలని మన అందరం అనుకున్నందుకు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాన్య మంత్రివర్యులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మాన్య ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందుగా ఒక ఇద్దరు రైతుల అభిప్రాయాలు మనం తెలుసుకోబోతున్నాం దాన్ని అనుమతించాల్సిందిగా కోరుతున్నాం అన్నా జగదన్న నిజంగా మాకు ఈరోజు పండగ అంటే ఏమో అనేది ఈరోజు ముఖ్యంగా చాలా గర్వకారంగా ఉండాం రైతులు ఈరోజు ముఖ్యంగా అన్న జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నా యొక్క నమస్కారాలన్నా అన్న నాకు ఏం చెప్పాలనేది కన్న నిండా నీళ్ళు వస్తున్నాయన్న ఈరోజు మిమ్మల్ని మేము రైతులుగా ఇక్కడ ఈ సభా వేదికలో ప్రతి ఒక్క రైతు
రైతు సోదరులు రైతు మహిళలు అందరూ వచ్చారు రైతులకంటే ఇంత పెద్ద వేట వేయడము జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మొట్టమొదటిగా ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజు దివంగత నేత ప్రియతమ నేత మా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో రైతు బరో రాష్ట్రంలో రైతు దినోత్సవంగా రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఈ రోజు ప్రకటించి రాష్ట్ర రైతులందరికీ ఒక పండుగలా జరుపుకునే విధంగా చేయడము ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైన రాయదుర్గం నియోజకవర్గం నుండి మన జగనన్న సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడము నాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రధానంగా అన్న రైతులు మేము ఎంతో నష్టపోయామన్న మీ పాదయాత్రలో మా రైతుల కష్టాలన్నీ కల్లారా చెప్పుకొని మీ పాదయాత్రలో మీ అంటి మీ పొలాల వెంట వచ్చి నడిచి చెప్పినామన్న వాటిని చెప్పిన వెంటనే నేనున్నాను నేను తీరుస్తాను మీకు భరోసా కల్పిస్తా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పినారన్న వచ్చిన 2 సంవత్సరాల తిరకనే ఇంత సుదీర్ఘంగా పరిపాలన ఉంటుందనేది నా భౌతో నా భవిష్యత్తు నేను ప్రపంచ స్థాయిలో ఎక్కడ జని విరిని రైతుకు ఇక్కడ లబ్ధి చేకూరేలా చేశారన్న ముఖ్యంగా వాటిని రైతు భరోసా కేంద్రాలంటూ గ్రామాల్లో ఒక నెలకొల్పి అక్కడన్నా మేము రైతులు ఇంతకు ముందు మీటింగ్స్ ఎక్కడ రచ్చబండ ఎక్కడన్నా పాత బిల్డింగ్ ఎడన్నా సావిట్లో పాత సాపులు పరుచుకొని కూర్చున్నామన్నా ఇప్పుడు ఆ స్థాయి లేదన్నా మాకు మాకు రైతు భరోసా కేంద్రంలో ఫ్యాన్ కింద కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నామన్నా ప్రతి రైతు మేము సగర్వంగా నేను చెప్పుకుంటున్నానన్న ఒక మహిళా రైతుగా ఆ ఫ్యాన్ నీడే మాకు అండ కొండ దండ మా అన్న మా జగనన్న ఉన్నంత వరకు మేమందరూ రైతులకు మేము ఎప్పుడు అండగా ఉంటాము కొండగా ఉంటాము మా జగనన్న మా ఊపిరి మా ధైర్యము మా సేవకుడు సైనికుడు వలె చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలో గాని ఈ రోజు ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో లేని విధంగా మన రాష్ట్రంలో జరుగుతుంది విహెచ్ఎల్ అయితే విఏఎల్ అయితే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ మీరు ఏ పంట వేస్తున్నారు వాటిని మీరు వాళ్ళ వాటిని వాటిని ఈ క్రాప్ చేయించుకున్నారా లేదా మీరు ఆ పంట లబ్ధి పొందడానికి మీరు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలా మీకు ఈ రోజు సున్నా వడ్డీ వస్తుంది ఇవన్నీ ఇంతకు ముందు ఏమి తెలియదన్న విఏఎల్ వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రాలు అన్ని తెలుసుకోగలుగుతున్నాము ప్రతి విఏఏ పంట పొలాల దగ్గరకు వచ్చిన మమ్మల్ని అక్కడ నిల్చోబెట్టి ఏం పంట వేసినారు మాతో ఫోటో తీసుకొని క్లిక్ కొడతందన్న నా ఎదురుగ్గన్న నేను వరి వేసినానన్న నా పేరు అంజనాదేవి నాకు 5 ఎకరాల పొలం ఉంటేనా నేను వెరుసెనగ అంతర పంటగా కంది వేసినానన్న మంచి లాభాలు పొందినానన్న అది జగనన్న చలవే అని చెప్పుకుంటానన్న ఈ సభావేతగా జగనన్న ఉన్నంత కాలము ఇప్పుడు 5 ఎకరాల పొలం ఉండే నేను 15 ఎకరాలు చేసిన ఈ సంవత్సరము నిన్నటికి నిన్న 8 ఓట్లు ఇద్దనాలు ఎత్తుకున్నాను నేను సగర్వంగా ఎందుకు మా అన్ననాడు తోడు మాకు పంట పండని పండుతుంది పండకుండా పండుతుంది వర్షం కురిపిస్తారు పంట నష్టపోతే వెంటనే మాకు ఇన్సూరెన్సులు ఇచ్చి ఆదుకున్నాడు రైతు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతైనా నష్టపోయినాడని ఒక్కరి చేతులెత్తి చెప్పండి ఎక్కడే కానీ రైతు అనేది నష్టపోకుండా జరిగింది మీరందరూ జగనన్నకు ఒకసారి గట్టిగా కాసు కొట్టాలా మన ప్రియతమేత ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఎంతో బాధపడ్డాం ఎవరు మమ్మల్ని ఆదుకుంటే మాందవుడు ఏ రైతు మేము రైతులము మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు ఎక్కడ పోయినా మాకు ఎప్పుడప్ప విలువ మీ మట్టి పూసుకొని స్లిప్పర్స్ తో పోతామన్న ఆఫీసులకు అడిగి మమ్మల్ని ఎవరు గౌరవించరన్న మాకు ఎట్లా గౌరవం వస్తుంది అని మీ 9 సంవత్సరాలు కష్టపడి ఎదురు చూసినానన్న ఆ కష్టానికి ఫలితమే ఈ రోజు ఫ్యాన్ కింద కూర్చొని కుర్చీలో కూర్చున్నానన్న రైతు భరోసా కేంద్రంలో నేను వెళ్తే అక్క కుర్చీలో కూర్చో అక్క ఈ బుక్స్ ఉన్నాయి అక్క ఇవి చదువుకోండి ఈ పంట వేసుకోండి అక్క ఈ టైంలో ఇవి పెట్టండి అన్న ముఖ్యంగా ఈ క్రాప్ బుక్ చేయడం వల్ల అన్న మొన్న పంట నష్టపోయిన వాళ్ళకు 0 వడ్డీ వచ్చిందన్న ఇన్సూరెన్స్ ప్రకటించినారన్న ముఖ్యంగా మా ఊర్లో అన్న బత్తాయి దాలింబ రోజులు అయితే అన్న వాళ్ళు ఇంకా బ్రాస్లెట్ కాదన్న కార్లు వేసుకొని తిరుగుతున్నారన్న అంత పడిందన్న లెక్క అంత లెక్క వచ్చిందన్న పంటన్న 115,000 రూపాయలు ఎంత అంత అంత పరిహారము అన్న ఒక టన్ను 110,000 రూపాయలు అమ్ముకున్నారన్న చీనీను నేను కన్నారా చూసినానన్న మాకు ఇంతకు ముందు బోర్ లేపించి ఎన్నో నష్టపోయినాము మేము రైత ఆధార నింద బండి బతికే వాళ్ళము రైతులము ఎట్లబ్బా మాకు పంటలు పండించుకునేది మేమని అన్న బోర్లలో అయితే అన్న నాకు ఇప్పుడు బోర్లో విపరీతంగా నీళ్ళు వచ్చినాయన్న బోర్లో బోర్ పాత బోర్లోని నీళ్ళు ఇంకినాయన్న అంత భూగర్భ జలాలన్నా
ముఖ్యంగా నా అంద్రీ నివాన్ ఉంది ఎక్కడెక్కడైతే పిల్లకాలవలు ఉన్నాయో రాయలసీమలో వాటన్నిటిని నింపుతూ వచ్చినారన్న మా చిన్న చెరువులుగా నిండినాయన్న భూగర్భ జలాలు మళ్ళీ మొదటికొచ్చి మీ బోర్లు ఎండిపోయి ఇడిచిపెట్టామన్న కేసింగ్ పైపులు వేసి వాటిలో నుంచి ఈ రోజు నీళ్ళు వచ్చినాయన్న మరి నారు పోసుకొని మడి నాటుకుంటున్నామన్న నేను బురదని నాట్లు వేస్తానన్నా నేను తోటలో నారు పోస్తా నాట్లు కూలీలతో అంత పని చేసుకుంటానన్నా ప్రతి ఒక్కటి ఇదే విధంగా అన్నా ముఖ్యంగా అన్నా యంత్ర పరికరాలన్నా యంత్ర పరికరాలు అంటూ మాకు ఒకటి యంత్ర సేవ అనేది వినియోగంలోకి వస్తుందని గ్రామాల్లో అన్నా చెప్పుకున్నామన్నా కమిటీలు వేసుకున్నాము అది వస్తే మాకు కొంచెం కూలీల భారంగా తగ్గుతుందన్నా మాకైతే వస్తాదని నమ్మకం ఉందన్నా వచ్చేసినాయనుగా అనుకుంటామన్నా ఇంత చేసిన వాళ్ళు అంత చేయరన్నా అనుకున్నామన్నా అంతా వచ్చేసామన్నా ఏదో పప్పు పూజింటాం అనుకున్నాం కానీ ఓలికి పెట్టి నెయ్యి పెడతారనుకోలేదన్నా మేము ఈరోజు మాకు తట్లో ఓలికి పెట్టి ప్లేట్లో నెయ్యి వేసి నోటికాడికి పెట్టి అన్నని మేము వదులుకోలేము ముఖ్యంగా రైతు భరోసా కింద 13,500 రూపాయలు పొందినామన్నా వాటి పొందితే చెనక్కాయలన్నా మంచి నాణ్యతమైన చెనక్కాయలు తీసుకున్నామన్నా వేరుశనగ తీసుకొని మంచి పంట దిగుబడి కానీ బాగా వస్తుందన్నా వాటిని కానన్నా మేము ఇంతకుముందు దళారులు కొనుక్కొని చాలా నష్టపోయినామన్నా బళ్ళారి ఇట్లా అక్కడ పోదంటమన్నా అది లేకుండా రైతు భరోసాల నుండి ఏబిసిడిఎస్ వచ్చి గవర్నమెంట్ వచ్చిందన్నా కొనుగోలు చేసిందన్నా మంచి మద్దతు ధర వచ్చిందన్నా అన్న కందులు అయితే భలే నష్టపోయినామన్నా రాయలసీమలో కందులు ఎప్పుడు 3,000 3,500 మించి పోలేదన్నా ఈ సంవత్సరం 5,000 పైన టాప్ రేట్లు అమ్మినామన్నా మేము టాప్ రేట్ అది ఈ క్రాపోలేనన్నా నేను చెప్తున్నానన్నా అది మీ చలవేనన్నా అది ఈ విధంగా లబ్ధి పొందినాము ముఖ్యంగా అగ్రి అడ్వైజరీ బోర్డు అంటూ కమిటీలు వేసినారన్నా ఇలాంటి కమిటీలు అనేటివి ఎప్పుడు ఏ రైతుకు తెలియదన్నా వాళ్ళేందో ఇంట్లో ఉండి యాదో ఒకటి పై పోయి తెచ్చుకుంటేదన్నా అగ్రి అడ్వైజరీ బోర్డు ద్వారా ఏమేం జరుగుతాయి ఏమేమి వస్తాయనే సలహాలు సూచనలు వింటున్నాము ప్రతి ఒక్కరు గాని ఎంతో లబ్ధి చేకూరుతున్నాము ముఖ్యంగా అన్న మహిళలకైతే పెద్దపీట వేసినారన్నా ఈ రోజు మహిళలకు ఎంతో గొప్ప స్థానంలో నిలబడినారన్నా మా పిల్లలైతే గాని ఒక స్థాయిలో ఉండారన్నా ఎప్పుడన్నా ఏదన్నా భయపడి దిశ పంటూ ఒకటి తెచ్చి మా రైతులకు కాదు మా పిల్లలకు కాని వేలు చేసినారన్నా ఆ దిశ యాప్ ఇట్లా సెల్లు చూపిస్తేనే భయపడే విధంగా అందరూ వచ్చేసినారు మా పిల్లలు ఈ రోజు సగర్వంగా చదువుకోగలుగుతున్నారు మీరు గాని ఎప్పుడు మనం జగనన్న వెంటే తోడు నీడగా ఉండి ఉండాలి ఉంటామని అన్నకు విన్నవించుకుంటున్నాను అన్న ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర యావత్ ప్రజలందరి తరఫున మీకు తల వంచి పాదవందనం చేసుకుంటున్నానన్న మన దివంగత నేతను స్మరించుకుంటూ ఈ రోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నానన్న నా జగనన్న నమస్కారం అన్నా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి పుట్టినరోజు ఈరోజు లక్షల మంది సమక్షంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఈరోజు రైతు దినోత్సవంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చి ఈ ఈ పేరును నమస్కారం చేయడము మాకు చాలా ఆనందకరమైన విషయమని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మలకాపురం గ్రామం నాది. నేను చిన్నకారు రైతును. నాకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలంలో నేను గత 20 సంవత్సరాల నుంచి నేను వేరుశనగ కందులు జొన్నలు వేసుకునేవాడిని. కానీ ఆ రోజులో వేరుశనగ కాయలు తెచ్చుకోవాలంటే కనీసము 20-30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉండి పడిగాపులు కాసి వేరుశనగ కాయలు దొరికినా దొరకపోయినా 2-3 రోజులు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఎట్లా ఇట్లా పస్తో సస్తో ఉండి ఆ రోజు చెనక్కాయ వేస్తాం. కానీ దాన్ని అమ్ముకునే దానికి మాకు చాలా అవస్థ పడేవాళ్ళం. దాన్ని నిల్వ చేసుకొని దళారి వ్యవస్థకు అమ్ముకొని రైతులు చాలా నష్టపోయినామన్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు స్థాపించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు స్థాపించి అక్కడ జగనన్న ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మనం ఏ పంట వేసినా కూడా వేసినప్పటి నుంచి తొలగించే వరకు మన జగనన్న వెనకాల తోడున్నారని గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఏ పంటన్నా వేసుకో
రైతు భరోసా కేంద్రాల్లో తీసుకోవడము, మనకు తచ్చిన సహాయం కింద మనకి 10-15 రోజుల్లోనే మనకు అకౌంట్లో డబ్బులు వేయడం కూడా జరుగుతుందన్న. అదే విధంగా గత సంవత్సరము రైతులు వేరుశనగ పొలాల్లో వేసుకుంటే 10-15 రోజులు వర్షాలు వచ్చి తడిసి ముద్దయ్యాయి. అప్పుడు రైతు చలించిపోయాడు, ఎట్లా నేను బతికేదనుకున్నాడు. కానీ మన జగనన్న ఏం చేశాడు, రైతు భరోసా కేంద్రం నుంచి ఒక ఆఫీసర్ మన ఇంటికి వచ్చాడు, ఏమ్మా మీ శనిక్కాయ తడిసిపోయింది అన్నాడు. అవును సార్ అంటే మన చేనులోకి తీసుకెళ్లి ఫోటో తీసి ఈ క్రాప్ గురించి చేసి జియో టాగింగ్ చేసిన వెంటనే 15 రోజుల లోపల మనకు నాకైతే 24,000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ. అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా నాకు 7,500 రూపాయలు వచ్చింది. అదేవిధంగా నాకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద నాకు 21,000 రూపాయలు కూడా నా అకౌంట్లో జమ అయినది. అదేవిధంగా నా కూతురు చదువుతుంది, నా కూతురుకు 15,000 రూపాయలు కూడా అమ్మఒడి కింద మంజూరు అయినది. అదేవిధంగా నాకు ఈ సంవత్సరము కనీసము దాదాపు 80,000 రూపాయల వరకు నాకు ఆదాయం వచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే పంట వేయలేకపోయాం. గతంలో అయితే పంట వేయాలంటే 50,000 రూపాయలు 60,000 రూపాయలు రైతు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడ్డుకో 5 రూపాయలు అడ్డుకో తెచ్చుకొని అప్పో సప్పో చేసి వేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు నాకు 80,000 రూపాయలు రావడంతో 4 ఎకరాల బదులు ఇంకా 4 ఎకరాలు తోడు చేసి నేను 8 ఎకరాల విత్తనాలు వేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన అనంతపురం జిల్లాలో రైతులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఉద్యాన పంటలు అంటే సీని, అరటి, ద్రాక్ష, తర్వాత దానిమ్మ, జామ ఇలాంటి ఉద్యాన పంటలకు కనీవిని వెరుగని రీతిలో ఈరోజు మన జగనన్న దేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్సూరెన్స్ ప్రకటించాడు. దానిలో ఉద్యాన పంటలకి, చీనికి, అరటికి, దానిమ్మకి, ద్రాక్షకి ఈరోజు ప్రతి రైతుకి, చీని తోట ఉన్న ప్రతి రైతుకి ఉద్యాన పంట కింద చాలా మొత్తంలో రావడంతో రైతులు చాలా ఆనందకరంగా ఆనంద విషయం తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడున్న సభావేదిక ఉన్న అలంకరించిన పెద్దలకి, కలెక్టర్ అమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులందరికీ నమస్కారం. రైతు సోదరుల కృతజ్ఞతలు. మనమంతా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం రాజేష్, మన చిన్నారుల జగన్ మామ, యువతీ యువకుల జగన్ అన్న, కార్మిక సోదరుల జగన్ సార్, రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి, అందరూ దయచేసి కూర్చోండి. రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం చుట్టిన యుగ నేత, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎల్లలు దాటిన జగన్ రెడ్డి ఆదర్శ ముఖ్యమంత్రిత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ మిన్నగా రాజ్యాన్ని నడుపుతూ తండ్రి పుట్టినరోజును రైతు దినోత్సవంగా, రాష్ట్ర స్థాయి రైతు దినోత్సవంగా మన మధ్య, మన రాయదుర్గం రైతు సోదరుల మధ్య జరుపుకోవడానికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు నిలుచున్నారు. వారి మనస్సును ఆవిష్కరించడానికి మరొక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. ఈరోజు నాన్నగారి పుట్టినరోజు. నిజంగా తాను బ్రతుకున్నంతకాలం రైతుల గురించే ఆలోచన చేసి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి మనస వాచ కర్మన కోరుకున్న, ఆ దిశగా పనిచేసిన, అడుగులేసిన ఆ దివంగత నేత పుట్టినరోజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని అంటే దానికి ముందు నానగారి కన్నా ముందు ఉన్న పాలకులు ఇలా తీగలు చూపించి ఆ తీగల మీద బట్టలు ఆరేసుకునే దానికే ఈ తీగలు తరమవుతాయి అని చెప్పి అపహాస్యం చేసిన రోజుల్లో నుంచి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఇస్తూ తొలి సంతకం చేసి రాష్ట్రంలో రైతు విప్లవానికి నాంది పలికిన ఆ వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీల పెంపు అయితేనేమి, విత్తనాల ధరలు తగ్గింపు అయితేనేమి, కరెంటు బకాయిలు ఒక్క సంతకంతోనే రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితినైతేనేమి, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలు మరీ ముఖ్యంగా ఈ జిల్లా రూపురేఖలు పూర్తిగా మార్చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ గడచిన ఈ 2 సంవత్సరాలు కూడా మన పరిపాలన కూడా రైతుల పక్షపాత ప్రభుత్వంగానే సాగిందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి అక్షరాలా ఈ 2 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం రైతుల మీద ఖర్చు చేసింది అక్షరాలా 8,670 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఈరోజు ఈ ఒక్కరోజే రైతన్నల కోసం ఏకంగా 1,570 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు రెండు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అని అంటే చాలా సంతోషంగా ఉంది. 7.5 ఏళ్లుగా కోవిడ్ వల్ల పూర్తిగా రాష్ట్రమంతా కూడా అతలాకుతలం అవుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రెవెన్యూ ఇవన్నీ కూడా పెను సవాళ్ళుగా మారిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ బిడ్డ ఎక్కడా కూడా రాజీ పడలేదు అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా ఆ రైతన్నులకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కువ. వాళ్ళ కష్టాలతో పోలిస్తే ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా వాళ్లకు మంచి చేయడమే న్యాయం అని చెప్పి ఎక్కడా కూడా రాజీ పడనే పడలేదని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈరోజు పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ రైతుల గురించి ఇంత లోతైన విషయంగా ఇంత లోతుగా ఆలోచన చేసిన పరిస్థితి ఎప్పుడూ కూడా జరగనే జరగలేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరితో కూడా ఒక విషయం చెప్పాలి, మనసు పెట్టి రైతుల గురించి ఆలోచన చేశాం కాబట్టి ఈరోజు రైతులు బాగోగుల గురించి ఆలోచన చేశాం కాబట్టి ఆ 3,648 కిలోమీటర్లుగా సాగిన ఆ పాదయాత్రలో ఈరోజు చూసిన ఆ కష్టాలన్నీ కూడా ఆ కష్టాలన్నీ నేను చూశాను, ఆ కష్టాలన్నీ నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పిన ఆ మాటలకు ఈ 2 సంవత్సరాలలో
నిజం చేస్తూ చేయగలి నిజం చేస్తూ చూపించగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సవిరయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతనే వ్యక్తి ఎప్పుడైనా కూడా ఎక్కడ కష్టాలు పడతాడు, ఎందుకు ఆ కష్టాలు వస్తాయి, ఆ కష్టం తీర్చడానికి ఏం చేయాలి అనే విషయం అనే దిశగానే అడుగులు వేస్తూ వచ్చాం. ఆ అడుగులు వేస్తూ వచ్చిన విషయాలే ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళికలో రైతుల బాగోగు కోసం ఇవన్నీ చేస్తాము అని చెప్పాం. ఆ చెప్పిన ఆ ప్రతి ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. రైతనే వ్యక్తి నా కళ్ళారా చూశా, ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాడు, ఎలా ఇబ్బంది పడతా ఉన్నాడు అని అంటే, రైతుకు ప్రధానంగా కష్టం వచ్చేది ఎప్పుడు అని అంటే పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడి వల్ల, ఆ పెట్టుబడి ఖర్చుల వల్ల, ఆ పెట్టుబడి ఖర్చులు తాను తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రైతులకు కష్టాలు కనబడతాయి. ఆ పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ పోతూ ఉన్నప్పుడు రైతన్నకు ఆదాయాలు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. రెండవ దిశగా రెండవ కష్టం రైతన్నకు ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ తర్వాత కష్టపడి ఆ రైతన్న ఆ పంట పండించిన తర్వాత ఆ పంట ఆ రైతన్న అమ్ముకునేందుకు ఆ రైతన్న పడుతున్న అవస్థను నా కళ్ళారా నా పాదయాత్రలో నేను చూశా. ఇది రైతన్నకు రెండవ కష్టం. రైతన్నల పరిస్థితి ఉట్టి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటే ఆ రైతన్నలకు ఆదాయం తక్కువే. ఆదాయానికి అదనపు ఆదాయం కలిగజేస్తేనే రైతన్న జీవితం బాగుపడుతుంది అన్నది రైతన్నకు మూడో కష్టంగా ఈ ప్రభుత్వం భావించింది. ఇక రైతన్నలకు చిట్ట చివరిగా రైతన్నలకు ఏదైనా కూడా పంట వేసిన తర్వాత ఆ పంట అకాల వర్షానికో కరువుకో ఆ రైతన్న ఆ పంట నష్టపోతే ప్రభుత్వాలు బ్యాంకులు గవర్నమెంట్లు ఆదుకోలేని పరిస్థితి ఆ రైతన్నకు వచ్చినప్పుడు ఆ రైతు తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి నా కళ్ళారా చూశా. ఇటువంటి పరిస్థితులన్నిటికీ కూడా ఈ నాలుగింటి పరిస్థితులకి కూడా సమాధానం వెతుకుతూ సమాధానం ఇస్తూ ప్రభుత్వం లేక వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేశామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందులో భాగంగానే రైతన్నలకు తాను మొట్టమొదట కష్టంగా రైతన్న పంట పండించే నాటికి జూన్ మాసంలో వర్షాలు మొదలై రైతన్న పంట పండించే నాటికి పంట పండించేదానికి మొదలు పెట్టే నాటికి ఆ రైతన్న కష్టాలు తీర్చడం కోసం ఆ రైతన్నలకు పెట్టుబడిగా సహాయం అందించేదానికోసం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా గొప్పగా ప్రతి రైతన్నకు కూడా రైతు భరోసాగా 13,500 రూపాయలు నేరుగా రైతన్న చేతుల్లోకి పెట్టడం మొదలుపెట్టాం. జూన్ మాసంలో పంటలు వేసేటప్పుడు 7,500, అక్టోబర్ మాసంలో పంటలు కోతలకు వచ్చినప్పుడు 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగ జరుపుకునేటప్పుడు ఆ ధాన్యం ఇంటికొచ్చే వేళ మరో 2,000 రూపాయలు. ఇలా రైతన్నకు అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏకంగా 13,500 రూపాయలు రైతన్న చేతుల్లో పెట్టి రైతన్న పెట్టుబడి ఖర్చును పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేశాం. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 1.25 ఎకరాలు అంటే అర హెక్టార్ లోపు ఉన్న రైతులు ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే 50% మంది రైతులు ఉన్నారు. అదే రైతన్నలు 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే 70% మంది రైతులు ఉన్నారు. ఇటువంటి రైతన్నలకు ఈ 13,500 రూపాయలు తన చేతిలో పెడితే కనీసం 80% పంటలకు 80% పెట్టుబడి ఖర్చుకు ఆ రైతన్నకు చేతిలో డబ్బులు పెట్టినట్టే అవుతుంది. ఆ రైతన్న బాగుపడతాడు అన్న ఉద్దేశంతో చేసిన గొప్ప ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ
దీని వల్ల అక్షరాల ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పథకం క్రింద 52 లక్షల 38 వేల మంది రైతన్నలకు అక్షరాల 17,029 కోట్ల రూపాయలు ఇచ్చామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే ఈ రోజు రైతులు బాగోగుల కోసం అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేశాం కాబట్టి ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం ఈ రోజు అక్షరాల రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఈ రోజు ఏర్పాటు చేశాం ఈ రైతు భరోసా కేంద్రాలు రైతన్నను విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి సందర్భంలోనూ రైతును చెయ్యి పట్టుకొని సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటున్నాయని చెప్పి సగర్వంగా తలెత్తుకొని సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ ఆర్బికేలను చూసిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను చూసిన తర్వాత ఈ రోజు ఈ ఆర్బికేల ద్వారా రైతులకు ఎంత మంచి జరుగుతా ఉంది అని చెప్పి చెప్పడానికి ఇవాల ఆర్బికేల రావడం వల్ల ఇవాల ఆర్బికేల లోనే విత్తనాలు నాణ్యతతో కూడిన విత్తనాలు సప్లై అవుతా ఉన్నాయి నాణ్యతతో కూడిన ఎరువులు సప్లై అవుతా ఉన్నాయి నాణ్యతతో కూడిన ఈ రోజు పురుగుల మందులు అక్కడే సప్లై అవుతా ఉన్నాయి రైతన్నకు ఏ కష్టమూ రాకూడదు రైతన్నను ఎవరు మోసం చేసే పరిస్థితి రాకూడదు రైతన్నకు ఏది కూడా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ పెస్టిసైడ్స్ ఎవరూ కూడా రైతన్నలకు సప్లై చేసే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి నేరుగా విత్తనాల దగ్గర నుంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగుల మందులు ఈరోజు ఆర్బికేలల్లో మీ గ్రామంలోనే మీ ఇంటి పక్కనే మీ ఊర్లోనే మీరు బటన్ నొక్కిన వెంటనే 48 గంటల్లోనే మీ దగ్గరికి వచ్చే పరిస్థితిని ఈరోజు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇదే జిల్లాలోనే అక్షరాల ఈ సంవత్సరమే 2,30,000 క్వింటాళ్ళు వేరుశనగ ఇత్తనాలు ఇదే జిల్లాలోనే ఇక్కడే మీ గ్రామంలోనే మీకే ఏ ఒక్కరికైనా కూడా కష్టం అనిపించే విధంగా డిస్ట్రిబ్యూషన్ ఎంత సులభంగా చేయగలిగాము అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎంత సులభంగా చేశాము ఇదే వేరుశనగ విత్తనాల కోసం గతంలో పడిగాపులు కాసే పరిస్థితి గతంలో మండల కేంద్రాలకు వెళ్ళి రోజులు తరబడి ఉండాల్సిన పరిస్థితి నుంచి పూర్తిగా మార్చేసి మీ గ్రామం దగ్గరికి క్వాలిటీతో కూడిన విత్తనాలు మీ దగ్గరికే సబ్సిడీ విత్తనాలు వస్తూ ఉన్నాయని అంటే ఆర్బికేలను చూసి గర్వపడకుండా ఎలా ఉండగలమని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం ఇదే ఆర్బికేల ద్వారా ఈరోజు ఈ క్రాప్ చేయిస్తూ ఉన్నాం ప్రతి రైతన్న కూడా తాను వేసిన పంట ఎక్కడ పంట వేశాడు ఎన్ని ఎకరాల్లో పంట వేశాడు ఆ పంట ఏ పంట అన్నది ఈరోజు మీ గ్రామంలోనే మీ దగ్గరే మీ ఆర్బికేలోనే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ అక్నాలజ్మెంట్ కింద స్లిప్పులు కూడా ఈ సంవత్సరం నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టాం ఈ క్రాపింగ్ ద్వారా రైతన్నలకు నేరుగా ఏ కష్టం వచ్చినా కూడా ఇదే ఆర్బికేలలో ఈ క్రాపింగ్ చేయించుకి ఈ క్రాపింగ్ జరిగిన వెంటనే పంటల బీమా వడ్డీ లేని రుణాలు ఇన్పుట్ సబ్సిడీ చివరికి పంట కొనుగోలు కూడా అన్ని రకాల సేవలు కూడా ఈరోజు ఇదే ఆర్బికేల ద్వారానే జరుగుతూ ఉన్నాయని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇదే ఆర్బికేల పరిధిలోనే అగ్రికల్చరల్ బోర్డు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆర్బికే స్థాయిలో ఒక వ్యవసాయ బోర్డు రైతులతో కూడిన ఆ గ్రామానికి సంబంధించిన రైతులతో కూడిన బోర్డు మండల స్థాయిలో ఆ మండలానికి సంబంధించిన రైతులతో కూడిన అగ్రికల్చర్ వ్యవసాయ బోర్డు జిల్లా స్థాయిలో మరో రైతులతో కూడిన మరో బోర్డు రాష్ట్ర స్థాయిలో మరో బోర్డు పంట ఏ పంట వేయాలి ఏ విత్తనం వేయకూడదు ఏ విత్తనం వేయాలి ఏ వెరైటీ వేస్తే
నష్టం లేకుండా రైతులకు పంటలు వేయగలుగుతారు అనే విషయంలో కూడా క్రాప్ ప్లానింగ్ చేస్తూ ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే బాగుంటుంది ఏ పంట వేస్తే ఏ మేరకు లాభాలు వస్తాయి అని చెప్పి చెబుతూ సూచనలు సలహాలు ఇస్తూ క్రాప్ ప్లానింగ్ చేస్తూ అగ్రికల్చరల్ బోర్డ్స్ కూడా ఇవాల ఆర్బీకే స్థాయిలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇదే ఆర్బీకే స్థాయిలోనే రైతన్నలకు ఇవాల తాను ఆర్బీకేలోనే ఈ పనిముట్లు తాను కొనుక్కోలేని పరిస్థితి ఆ పనిముట్లు అందని పరిస్థితిలో ఉంటే ఆ రైతన్న వ్యాపారానికి ఇబ్బంది పడతాడేమో అని చెప్పి అక్కడే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అక్కడే క్రియేట్ చేసి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ అక్కడే క్రియేట్ చేసి ఆ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లోనే ఏకంగా తక్కువ అద్దెకు ఆ అగ్రికల్చరల్ బోర్డు ఆర్బీకే పరిధిలో ఉన్న అగ్రికల్చర్ బోర్డు డిసైడ్ చేసిన రేట్లకే ఈరోజు తక్కువ అద్దెకే వీటిని రైతులకు అద్దెకిచ్చే కార్యక్రమాలతో కూడా ఈరోజు ఆర్బీకేలు చేస్తూ ఉన్నాయి ఇలా ప్రతి అడుగులోనూ కూడా రైతన్నలకు అండగా రైతన్నలకు తోడుగా ఈరోజు ఆర్బీకేలు అడుగడుగున తోడుగా ఉన్నాయి ఇదే ఆర్బీకేలో రైతన్నలు ఎవరైనా కూడా పంట అమ్ముకోలేని పరిస్థితే గన రైతన్నకేదైనా కూడా సంభవిస్తే ఆ వెంటనే అదే ఆర్బీకేలోకి వెళ్ళి నేను పంట అమ్ముకోలేకపోతున్నాను నాకు కనీస గిట్టుబాటు ధర రావడం లేదు అని చెప్పి చెప్పిన వెంటనే ఆ కనీస గిట్టుబాటు ధరలు ఎంత రేట్లు అని చెప్పి కూడా ఆర్బీకేలో రాసుండై ఆ రేటు కన రాకపోతే ఆ రైతన్నకు ఆ రేటు రాకపోతే ఆర్బీకేకి వెళ్ళి నాకు ఆ రేటు రావడం లేదు అని చెప్తే వెంటనే అదే ఆర్బీకేలోనే సిఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అని చెప్పి ఏకంగా సిఎం యాప్ను అక్కడ యాక్టివేట్ చేసి వెంటనే అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంటు వెంటనే రైతన్నకి ఇక్కడ ఈ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అని చెప్పి మెసేజ్ పెడితే వెంటనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అవుతూ ఉంది వెంటనే జిల్లాలోని జాయింట్ కలెక్టర్ యాక్టివేట్ అవుతూ ఉన్నాడు ఆ రైతులకు అదే గ్రామంలోనే అదే ఆర్బీకే పరిధిలోనే తన పంటను కొనుగోలు చేసే కార్యక్రమాలు కూడా ఆర్బీకేల ద్వారా జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా అక్షరాల రైతన్నల కోసం ఈ 2 సంవత్సరాలలో అక్షరాల 6,600 కోట్ల రూపాయల పై చిలుకు పెట్టి ఈ వరికి సంబంధించిన కొనుగోలుకు ధాన్యానికి సంబంధించిన కొనుగోలు పక్కన పెట్టి 30,000 కోట్ల రూపాయల కొనుగోలు ధాన్యం కొనుగోలుకు సంబంధించింది పక్కన పెట్టి 1,800 కోట్ల రూపాయలు పత్తికి సంబంధించిన కొనుగోళ్లకు పక్కన పెట్టి కేవలం ఇతర పంటలు ఆ ఇతర పంటలు కందైనా బొప్పాయి అయినా అరటైనా చీని అయినా వేరుశనగైనా చివరకు పొగాకైనా కూడా ఇటువంటి పంటలకు ఒక అక్షరాల 6,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ 2 సంవత్సరాలలో రైతన్నకు తోడుగా నిలవగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రైతన్న పడతా ఉన్న ప్రతి కష్టాన్ని కూడా తెలిసిన ప్రభుత్వం కాబట్టి రైతన్న ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం రైతన్నకు రైతులు వ్యవసాయంతోనే ఆదాయం చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో రైతన్నలకు ఇంకా ఆదాయం పెంచేందుకు చేయూత ఆసరా పథకాలు తీసుకొచ్చాం ఆ చేయూత ఆసరా పథకాలతో పశువుల కొనుగోలును ప్రోత్సహించాం అమూల్ లాంటి సంస్థను తీసుకొచ్చాం ఆ అమూల్ లాంటి సంస్థను తీసుకొని వచ్చి ఆ అమూల్ లాంటి సంస్థతో కూడా లీటర్కు 5 రూపాయల నుంచి 15 రూపాయలు అప్పటిదాకా లేని రేటు ఈ అమూల్ వచ్చినందువల్ల ప్రస్ఫుటంగా కనిపించే విధంగా రేట్లలో కొనుగోలులో రేటు పెంచి కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 2,000 చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది మరో 2 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ప్రతి గ్రామంలోకి కూడా అమూల్ చొచ్చుకొని పోయి పాల విప్లవాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా రైతన్నలకు తోడుగా ఉంటూ వస్తూ ఉన్నాం ఇదే రైతన్న చివరిగా ఏదైనా పంట నష్టపోతే
ఆ రైతన్నకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడూ జరగని విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది ఈసారి జరుగుతా ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది ఈసారి గత ఖరీఫ్ లో ఏదైనా పంట నష్టం జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ కు నష్టం జరిగితే మరుసటి ఖరీఫ్ వచ్చే టయానికి ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందుతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మాదిరిగా సంవత్సరాల తరబడి ఎక్కడా కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేని పరిస్థితి లేకుండా రైతన్న ఏదైనా అకాల వర్షం వచ్చినా కరువు వచ్చినా నష్టపోతే ఆ రైతన్నకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ రైతన్న ఇబ్బంది పడకుండా చూసుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో నష్టం వస్తుందో ఆ సీజన్ ముగిసే లోపే ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇచ్చిన ప్రభుత్వం కూడా మందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉంటూ వస్తూ ఉన్నాం. రైతన్నే కాదు ఆక్వా రైతులకు కూడా ఈరోజు తోడుగా ఉన్నామని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో 3.84 రూపాయలు ఉన్న కరెంటు రేటును మన ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి రైతన్నలకు 1.5 రూపాయలకే కరెంటు ఇచ్చి ఆక్వా రంగంలో ఉన్న ప్రతి రైతుకు కూడా అండగా నిలబడగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మన గ్రామమే కనిపిస్తుంది. ఒక్కసారి మన గ్రామానికి వెళ్ళి ఒక్కసారి జరుగుతూ ఉన్న అభివృద్ధిని ఒక్కసారి కళ్ళారా చూస్తే ఇట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా పరిగెత్తా ఉంది అని చెప్పి. అభివృద్ధి అని చెప్పి నేను ఎప్పుడైనా అన్నప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కొంతమంది నేనంటే గిట్టని వాళ్ళు అంటూ ఉంటారు, అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంది, అంతా బటన్లు నొక్కుతున్నాడు, బటన్లు నొక్కి నేరుగా ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడు తప్ప అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని చెప్పి కొంతమంది నాకంటే నేనంటే గిట్టని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, అభివృద్ధి అంటే ఏమిటి అన్నది ఒక్కసారి తెలియాలి మీ అందరికీ. అభివృద్ధి అంటే ఏమిటి అన్నది ఒక్కసారి గ్రామానికి రండి. ఇదే గ్రామంలో శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను గతంలో ఉంటే ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి, దీన్ని అభివృద్ధి అంటారు. ఇదే స్కూళ్ళు గతంలో పక్కనే ప్రైవేట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్తా ఉన్నా కూడా మన గవర్నమెంట్ బళ్ళల్లో ఇంగ్లీష్ చెప్పే పరిస్థితి లేనప్పుడు ఆ పిల్లలకు అరకొర చదువులు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు అవే స్కూళ్ళల్లోనే సిబిఎస్ఈ సిలబస్సు ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు చదువులు జరుగుతూ ఉన్నాయి. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి ఒక్కసారి గమనించి మనం అడుగుతూ ఉన్నాం. అభివృద్ధి ఏమిటి అని చెప్పి అడిగే వాళ్ళందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒక్కసారి మన గ్రామానికి వస్తే రూపురేఖలే మారిపోతాయి. ఆ గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది, అక్కడే 10 మందికి మన గ్రామంలో ఉన్న పిల్లలకు ఉద్యోగస్తులు, ఒక 10-12 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదే సచివాలయంలో 50 ఇళ్లకు ఒకరి చప్పున ఒక వాలంటీర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఏ సేవ అయినా కూడా నేరుగా ఇంటి వద్దకే సేవ వెళుతూ ఉంది, వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా రూపాయి కూడా లంచం అనేది కూడా లేకుండా ఈరోజు సేవలు, నాకు ఓటు వేయని వారికి కూడా ఈరోజు ఆ కార్యక్రమం మంచి జరుగుతూ ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే గ్రామంలో మరో 4 అడుగులు ఇటువైపుకేస్తే ఇదే గ్రామంలోనే ఆర్బికేలు కనిపిస్తాయి, మరో 4 అడుగులు అటువైపున వేస్తే ఇదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. ఇదే విలేజ్ క్లినిక్లో ఏ ఒక్కరికైనా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అక్కడ ఏఎన్ఎంలు ఉండరు, ఎంఎల్హెచ్పీలు ఉంటారు, 91 రకాల మందులతో కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆశా వర్కర్లు అక్కడికే రిపోర్ట్ చేస్తారు. ఆ విలేజ్ క్లినిక్లు 24 గంటలు పనిచేస్తాయి. అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది అదే గ్రామంలోనే అక్కడే కాపురం ఉండే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది. మరో 4 అడుగులు ఇటువైపును వేస్తే అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 4 అడుగులు అటువైపుకేస్తే రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ప్రతి గ్రామానికి తీసుకొచ్చి డిజిటల్ లైబ్రరీ కూడా అక్కడే కనిపించే కార్యక్రమం జరుగుతుంది. అభివృద్ధి అంటే
శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను మార్చడం అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ రూపురేఖలను పూర్తిగా మార్చడం అభివృద్ధి అని అంటారు. అభివృద్ధి అని అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలకు తోడుగా అదే గ్రామంలోనే అండగా చెయ్యి పట్టుకుని నడిపించగలిగే ఆర్బికేలను చూసి వాటిని అభివృద్ధి అని అంటారు అని చెప్పి సందర్భంగా నాకు గిట్టని వాళ్ళందరికీ కూడా తెలియచేస్తా ఉన్నా. దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 83,600 కోట్ల రూపాయల పై చిలుకు రైతన్నలకు సహాయం చేస్తూ ఖర్చు పెట్టగలిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడతా ఉన్నాను. దేవుడు గొప్పగా ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పి ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఈ సందర్భంగా ఈ విషయాలే చెప్తా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పాలి. ఈ మధ్యకాలంలోనే మనం చూస్తూ ఉంటాం పేపర్లు టీవీలు, ఈ మధ్యలో చూస్తే నీళ్ళ విషయంగా జరుగుతూ ఉన్న గొడవలను చూపిస్తూ ఉంటారు. ఇదే విషయంని ఒకసారి చెప్పాలి, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడు కూడా 4-5 రోజులు గమ్ముగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకసారి నేను ఇటు చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను, తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటి అనంటే, ఆంధ్ర రాష్ట్రం దశాబ్దాలుగా కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమిటి అని. ఆంధ్ర రాష్ట్రం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, ఈ 3 కలిపితే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి గొప్పగా మనము చెప్పుకునేవాళ్ళం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమకి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎంత నీళ్లు, కోస్తాంధ్రకి ఎన్ని నీళ్లు అని చెప్పి ఈ కృష్ణా జలాల విషయమైతేనేమి, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా అందరికీ కూడా తెలిసిన లెక్కలే. అవే దశాబ్దాలుగా ఇవన్నీ కూడా లెక్కల ప్రకారమే ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ వచ్చారు. ఇదే విషయంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం 3 కలిసి కూడా 2015 జూన్ 19 3 కేంద్రము, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం 3 కూడా అందరూ కలిసి కూడా ఈ కేటాయింపుల మీద సంతకాలు కూడా చేశారు. ఆ సంతకాల ప్రకారం రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు, మొత్తంగా కలిపితే 811 టీఎంసీలు అని చెప్పి బ్రేకప్ కూడా ఇచ్చి 3 కూడా సంతకాలు చేశారు. నేను ఇవాళ ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా ఒక్కసారి రాయలసీమ పరిస్థితి ఒకసారి గమనించండి. ఇదే రాయలసీమ పరిస్థితి ఏమిటి అంటే, పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు కిందికి రావాలి అని అంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందికి రాని పరిస్థితి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ ఎంత అంటే 885 అడుగులు. మరి 885 అడుగులు గత 20 సంవత్సరాల కాలంగా ఈ గడచిన ఈ 2 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు దయతో మంచి వర్షాలు పడిన ఈ సందర్భాన్ని కాస్త పక్కన పెడితే 20 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు చూస్తే ఆ 20 సంవత్సరాల లెక్కల్లో 881 అడుగులు పైచిలుకు ఎన్ని రోజులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని చూస్తే కేవలం 20-25 రోజులు కూడా నీళ్లు ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితి ఈరోజు శ్రీశైలంలో ఉంది. మరి ఇలాంటి 20-25 రోజులు కూడా 881 అడుగులు పైచిలుకున నీళ్లు లేనప్పుడు మరి ఫుల్ డిశ్చార్జ్
డ్రా చేయాలి అంటే పోతిరెడ్డి పాడు నుంచి 881 అడుగులు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మరో వైపున పక్క రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి తీసుకున్న దిండి ప్రాజెక్టు తీసుకున్న కలవకుర్తి ఇప్పుడు కెపాసిటీ పెంచి ఇవాల వాడుకుంటా ఉన్న పరిస్థితి చూసుకున్న అన్నీ కూడా 800 అడుగులు లోపే నీళ్లు తీసుకునే వెసలుబాటు అటువైపున తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరోవైపున 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు జనరేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు మీరేమో 800 అడుగులు లోపులోనే మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు మరి మేము 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కనిపిస్తా ఉన్నప్పుడు అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయింపులు చేసిన నీళ్లను మా హక్కుగా మాకిచ్చిన నీళ్లను మేము వాడుకుంటే తప్పే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఘాటుగా కూడా చెప్పదలుచుకున్నా, అయ్యా చంద్రబాబు ఈరోజు నువ్వు మాటను మాట్లాడుతూ ఉన్నావు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఘాటుగా కూడా నేను చెప్పదలుచుకున్నా, అయ్యా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువైపున తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి దిండి ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ కూడా తాను కట్టడానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టి కడతా ఉంటే నువ్వు ఏమి గాడిదలు కాస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ పెద్ద మనిషి అప్పుడు గాడిదలు కాసి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లోనే మనం కూడా లిఫ్ట్ పెట్టుకొని మనం కూడా మన నీటిని మనం సద్వినియోగం చేసుకునే దానికోసం, ఎవరి నీళ్లు తీసుకునే దానికోసం కాదు, రైతు ఎక్కడున్నా రైతే, నీళ్లు ఎవరికైనా కూడా ప్రియమే, వాళ్ళు బతకాలా మనము బతకాలి, తాగడానికి రైతన్నకి నీళ్ళు ఇవ్వడానికి అందరం కూడా ఒక్కటి కావాలి. అటువంటి నీటి విషయాలలో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయంటే చూడలేక ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఈరోజు కోరుకునేది ఒక్కటే, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో అయినా కూడా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. అక్కడ ప్రజలు బాగుండాలి చల్లగా, ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ సఖ్యతే కావాలి, ఉండాలి అని చెప్పి మనసారా జగన్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే అక్కడ తెలంగాణ రాజకీయాలలోకి ఎప్పుడూ కూడా జగన్ ఏలు పెట్టలేదు, కర్ణాటక రాజకీయాలలో ఎప్పుడు జగన్ ఏలు పెట్టలేదు, తమిళనాడు రాజకీయాలలో జగన్ ఎప్పుడు ఏలు పెట్టలేదు, రాబోయే రోజుల్లో కూడా ఏలు పెట్టడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలి. ఈరోజు దేవుడు దయతో ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని, దేవుడు మనసారా కూడా ఆశీర్వదించాలి, దీవించాలి అని, రైతన్నలకు ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక ఈ నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కాసేపటి కిందట ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రనాయుడు అన్న మాట్లాడుతూ కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే భైరవాని తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన చేశారు. ఈ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1400 ఎకరాల సేకరణ భూసేకరణ కావాలి, అందులో ఇప్పటికే 500 ఎకరాల సేకరణ కూడా అయిపోయింది, మిగిలిన భూసేకరణ కూడా కలెక్టర్లతోనూ జాయింట్ కలెక్టర్లతోనూ ఇద్దరితోనూ మాట్లాడడం జరిగింది,
మరో 60 రోజుల్లో ఆ భూసేకరణ కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన అడుగును ముందుకు వేయించే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును కూడా విస్తరించి రాయదుర్గం నియోజక కళ్యాణదుర్గం నియోజకవర్గానికే కాకుండా రాయదుర్గం నియోజకవర్గానికి కూడా మంచి చేసే దిశగా ఈ ప్రాజెక్టును విస్తరించి అడుగులు ముందుకు వేయించి నీళ్ళు ఇక్కడికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగానే హంద్రీ నీవా 36A ప్యాకేజ్ వర్క్స్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా వర్క్స్ కూడా రిజ్యూమ్ చేసేదానికోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనో మరో 3-4 వారాల్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రిజ్యూమ్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా దగ్గరికి ఇక్కడికి ప్రస్తావన చేయక మునుపు నా దగ్గరికి రామచంద్రరాడు అన్న కొద్ది రోజుల కిందట వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి మేలు చేసే ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రస్తావన చేశాడు. ఆ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 39 గ్రామాలకు త్రాగునీరు సౌకర్యం కల్పించడం కోసం ప్రస్తావన చేశారు. అది కూడా డీటెయిల్స్ ఇప్పటికే నాకు ఇచ్చాడు నా దగ్గరికి వచ్చినప్పుడు. దాని మీద కూడా నేను ఆ రోజే ఇంపార్టెంట్ అని చెప్పి రాసి ఫైల్ సర్క్యులేషన్లో పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా త్వరలోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా వెలువడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసారా నమ్మిన వ్యక్తిగా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుతూ, దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డ జగన్కు ఉండాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు, మాన్య ముఖ్యమంత్రి గారికి పౌర సన్మానం చేస్తూ ఉన్నారు, జ్ఞాపికలు బహూకరిస్తున్నారు, శాలువా సత్కారం చేస్తున్నారు. కీర్తిశేషులు మన పూర్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ రైతు దినోత్సవంగా జరుపుకోవడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మాన్య మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, విచ్చేసినటువంటి రైతు సోదరులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్ళు.
నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి చెలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్నా మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు కచ్చబందా పేరుతో పల్లె పల్లెకు వెళ్ళాలని కచ్చబండ పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని ప్రజల కలలు పండాలని ప్రతి గుండెలో నిండాలని తుది పయనం పయనం మొదలు పెట్టి కడవు పిరి వదిలిపెట్టి ఎన్ని వేల ఏళ్ళైనా ప్రజలు మరచిపోని మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.